ఆ స్కూల్ యాజమాన్యం ఆంక్షలు విధించింది. ఆ వర్గం కన్నెర్ర చేసింది. దీంతో మేనేజ్‌మెంట్ దిగొచ్చింది. రూల్స్ గిల్స్ ఏం లేవంటూ వివరణించుకుంది. ఏపీలోను హిజాబ్ వివాదం సగలరేపుతోంది. ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. ముస్లిం టీచర్లను బుర్కా తీసేసి రావాలని ఆదేశించడం వివాదానికి దారితీసింది. విషయం కాస్త ముస్లిం మత పెద్దల వరకు వెళ్లడంతో మరింత పెద్దదైంది. అంతా కలిసి స్కూల్ ముందు ఆందోళనను దిగారు. ఎప్పుడూ బుర్కాతో వచ్చే ముస్లిం టీచర్లను తీసేసి రావాలని ఆదేశించారు ఎర్రగొండపాలెం వికాస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కోటిరెడ్డి. స్టూడెంట్స్ కూడా హిజాబ్ తో రావడానికి వీల్లేదంటూ ఆర్డర్స్ పాస్ చేశారు. దీంతో ముస్లిం టీచర్స్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఎన్నో రోజులుగా తమ పద్ధతిలో వస్తున్న మాకు ఈ కొత్త రూల్స్ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సంఘాలు స్కూల్ ను ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఆందోళనతో స్కూల్ యాజమాన్యం దిగొచ్చింది. హిజాబ్ కి తాము వ్యతిరేకం కాదని ప్రిన్సిపల్ కోటిరెడ్డి ప్రకటించారు. చిన్నపిల్లలకు ప్రత్యేకమైన వేషధారణ ఎందుకని మాత్రమే సూచించారన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే రంగంలో దిగారు. ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని అందరికి మండలంలో ఉండేటువంటి అందరి హెడ్ మాస్టర్స్ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మొత్తంగా ఉన్నతాధికారులు రంగంలో దిగడంతో వివాదానికి తెరపడింది.